ఎందుకు ఇంత అద్భుతం అంటే, ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరందరూ గుర్తు, ఎందుకంటే మనం తాగుతున్న నీరు, మనందరం మాట్లాడుతున్నాం అంటే ప్రాణంతో ఉన్నామా ప్రాణంతో లేమా? మీరు ప్రాణంతో ఉన్న శరీరంలో ప్రాణంతో ఉన్న నీరు పోయాలా, ప్రాణం లేని నీరు పోయాలా? సో ఇప్పుడు చూద్దాం, మనం తాగుతున్న నీరు మనందరం తాగుతున్నాం కదా, ఆర్వో వాటర్ తాగుతున్నాం, రివర్స్ ఆస్మోసిస్ మెథడ్. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఏ నీళ్ళు తాగుతున్నా అనే భయం అవసరం లేదు. వెరీ వెరీ గో కుకో ఫాలోస్ యూ. సో ఇప్పుడు చూద్దాం సార్, అంటే యాక్చువల్లీ కుకో ఏం పని చేస్తుంది? ఈ మిషన్ ఇంతే ఉంది కదా, కానీ ఇది చేసే పనితీరు వేరు. అంటే ఇది ఎవరికి అమ్మొచ్చు అంటే, నీళ్ళు తాగే ప్రతి మనిషి కూడా ఈ మిషన్ అనేది అమ్మొచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే, ఏదైనా ఒక డివైస్ కానీ ఒక ప్రొడక్ట్ కానీ కొనాలంటే మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అవసరం లేకపోతే తీసుకుంటారా? అంటే ఈ ప్రొడక్ట్ అవసరమా, అనవసరమా, అత్యవసరమా? స్వచ్ఛమైన నీటి పుణ్య లక్షణం, రంగు రుచి వాసన ఉండదు. దీన్ని టీడీఎస్ మిషన్ అంటాం. టోటల్ డిజాల్వ్ సాలిడ్స్, దేవుడిచ్చిన నీరు అంతా సేమే ఉండదు. ఏ భూమిలో పడితే ఆ భూమి యొక్క లక్షణాలను తీసుకుంటుంది, దాన్నే టీడీఎస్ అంటారు. 200 రూపాయలు పడితే అమెజాన్లో మీటింగ్ వస్తుంది. ఇది ఎంత ఉండాలి, ఎవరికైనా ఐడియా ఉందా? 200 సార్, బిలో 50 ఇస్ కాల్ ప్యూరిటీ డెడ్, చచ్చిపోయిన నీరు అంట. 41 ఉంది చూడండి. అయితే ఇప్పుడు కుక్కలకు వస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఇది ఎవరికైనా తెలుసు, గూగుల్ తల్లిని ఓపెన్ చేసి మీరు అడిగితే బిలో 50 ఇస్ కాల్ ప్యూర్లీ డెడ్, తీయకొచ్చిన నీరు మంచిది కాదు. అండ్ యాక్చువల్లీ మన కంపెనీలో ఓన్లీ పిహెచ్ ఓఆర్టీ గురించి చెప్తున్నాం కదా, అసలు ఇంకోటి మినరల్స్ యాడ్ అవుతాయి అని ఎట్లా చెప్తాం? సో ఇప్పుడు ఇదే కుక్క ఉంది, ఇప్పుడు నేను ఇందులో నేను వాటర్ పోస్తున్నా, ఇప్పుడు ఇదే వాటర్ ఇందులో పోస్తున్నా, ఎంత తొందరగా అవుతుంది అంటే 1.8 లీటర్స్ వస్తుంది. చూసారా, ఇప్పుడు కొన్ని ఫస్ట్ ఇది కదా వాటర్ పోసాను, రైట్, అయిపోయింది ఫిల్టర్. చుక్క చుక్కల ఆనందం. సో ఇప్పుడు అయిపోయింది ఫిల్టరేషన్. రెండు తెల్లగానే ఉన్నాయండి. సో ఇప్పుడు ఇంతకుముందు ఎంత వచ్చింది? 41. ఇప్పుడు ఎంత వచ్చింది? 600 ఎక్స్చేంజ్. సో మనం ఏదైతే మినరల్ మినరల్ అనుకుంటున్నామో, మినరల్ లేని నీరు మనం తాగుతున్నాం. అంటే మినరల్ లేని నీళ్ళని పట్టుకొని మనం మినరల్ ఉన్నాయని తాగుతున్నాం. సో ఇప్పుడు ఈ నీళ్ళు చచ్చిపోయినాయి అనేది తెలుసు. ఇప్పుడు ఈ నీళ్ళలో ఓఆర్పి వేద్దాం. ఇది ఆర్ఓ వాటర్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఉన్న మన ఆఫీస్ లో సప్లై చేస్తుంది, రైట్. మరి ఇదే నేనేం చేశాను, కుకో వాటర్ లో పోసాను. ఇప్పుడు ఇదే వాటర్ కనుక మన కుక్కలకు వస్తే ఏం జరిగింది? ఒకటే డ్రా. ఇదే కాదు, మనము ఈ రోజున మారుతున్న గోదావరి నీళ్ళలో వేసినా కూడా, చెరువుల నీళ్ళలో వేసినా ఇదే ఉండదు. ఇప్పుడు మన ఉమర్ ఎట్లా పోతుంది అంటే, రాను రాను ఆయుష్యత్తు తగ్గుతా ఉంది. ఇప్పుడు 120 సంవత్సరాలు బతకాల్సిన బతుకు 60-70 ఏళ్ళకి ఎందుకు పడిపోయింది? ఇప్పుడు నా చిన్న పిల్లగాడు ఉన్నాడు, మొక్క ఇవ్వంగనది మానాయి వంగున. మరి నేను పుట్టినప్పటి నుంచి మా కొడుకు నీరు పోసినప్పుడు ఏం జరుగుతుంది? యాక్సిడేషన్. సో ఈ నీరు మంచిగా లేకుండా పర్లేదు, ఉల్టా ఏం చేస్తుంది? ఖరాబ్ చేస్తుంది. సో ఈ రోజున నా శరీరంలో 70% నీళ్లు, నా కిడ్నీలలో 83% నీళ్లు, నా రక్తంలో 83% నీళ్లు, నా ఊపిరితిత్తులలో 84% నీళ్లు, మెదడులో ఉన్న 75% నీళ్ళు ఏం పోస్తున్నాం సార్? ప్యూర్లీ డెడ్, చచ్చిపోయిన నీరు పోస్తుంది. మంచి టమాటాలు ఖరాబ్ టమాటా పెట్టినా, ఖరాబ్ టమాటాలు మంచి టమాటా పెట్టినా టమాటా ఖరాబ్ అయిపోతుంది. ఇక్కడ దాకా వచ్చే టమాటా గురించి ఆలోచిస్తే శరీరం మొత్తం వారి నీళ్లు ఆలోచించాలి. సరే ఇన్ని రోజులు ఏమో జరిగినాయి, మేము ఖరాబ్ అయిపోయింది మనకు తెలిసిపోయింది. ఇప్పుడు ఈ నీళ్ళు అవుతే అంతా జరిగిపోద్దా? పోయిన ఆరోగ్యాన్ని సైతం, పోయిన ఇమ్యూనిటీని సైతం, ఇమ్యూనిటీ పవర్ తీసుకొచ్చే, అంటే కొన్ని తాగుతున్నాయి మనం చూసారా, చుక్క చుక్కల ఆనందం ఇక్కడ ఉంది. సో ఇప్పటిదాకా మీకు నేను చూపించింది రోగ నిరోధక శక్తి ఎందుకు తగ్గింది. రెండోది ఏంటంటే, అతి ఇంపార్టెంట్ అయింది ఏంటంటే పిహెచ్, దాన్నే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటాం. పిహెచ్ అంటే ఏదో కాదు, మన తల్లి గర్భంలో ఉన్న ఉమ్మ నీరు 7.4, తల్లి గర్భానికి కావాల్సిన వీర్యకణాలు 7.8, ఇవి రెండు తగ్గుతున్నాయి కాబట్టి సంతాన సాఫల్య కేంద్రాలు 3 పూలు 6 కాయలు. సో దీన్నే పిహెచ్ అంటాం. సో ఇప్పుడు రెండు మళ్ళీ సేమ్ మన ఫిల్టర్ నీళ్లు తీసుకొచ్చిన ఇది
మన కుకో వాటర్ ఓకే. ఇది పిహెచ్ అంట, బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చాయి. సెవెంత్ క్లాస్ లో చదువుకున్నాం బిలో 7 ఇస్కాడ్ ఎసిడిక్ అబౌ 7 ఇస్కాడ్ బేసిక్ హ్యూమన్ బాడీ మేడ్ విత్ ద బేసిక్. తెలుగులో క్షారం అంటాం, ఇంగ్లీష్ లో బేసిక్ అంటాం, వైద్య భాషలో ఆల్కలిన్ అంటాం. సో ఇప్పుడు ఇది మన ఆఫీస్ లో ఉన్న రెగ్యులర్ ఆర్ఓ వాటర్. ఇదే ఆర్ఓ వాటర్ ని మనం ఇందులో పోస్తే ఏం జరిగింది, క్యాన్సర్ సెల్స్ గ్రోయింగ్ ఏ ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ కెనాట్ సర్వైవ్ ద ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్. క్యాన్సర్ అనేది 5-6 పిఎస్ లో పెరుగుతుంది అని క్యాన్సర్ అని అనుకున్న సైంటిస్ట్ నోబెల్ బహుమతి గ్రహీత 1931లో నోబెల్ బహుమతి తీసుకున్న క్యాన్సర్ అనే పేరు పెట్టిన సైంటిస్ట్ డాక్టర్ అర్థన్ గైటర్ అంటే పిహెచ్ పితామహుడు అంటారు. బిలో 7 ఇస్ కాల్డ్ డెత్ అంటారు. మరి ఈ రోజున అంటే శరీరంలో క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కూడా, అంటే ఈ రోజున ఎముకల యొక్క పిఎస్ 7.4, లివర్ యొక్క పిఎస్ 7.2, ఆరోగ్యవంతుని యొక్క బ్లడ్ పిఎస్ 7.34 to 7.4. When your body pH is down, you will get acidosis systems. So, ఇప్పుడు నా శరీరంలో ఈ కుకో వాటర్ పోస్తే అద్భుతాలు జరిగిపోతుందా? క్యాన్సర్ కెనాట్ సర్వైవ్. మరి ఈ రోజున క్యాన్సర్ సెల్స్ పెరుగుతున్నాయా? ఇదే శరీరంలో 2 సంవత్సరాల బాబులకు క్యాన్సర్ రాను రాను పిహెచ్ అనేది డ్రాప్ అయిపోతుంది అంత. అంటే కొన్ని నీళ్ళు పోస్తే మనకి మంచిగా అండి, ఎన్ని నీళ్ళు పోసినా కూడా లేట్గా మనకు జరుగుతుంది. ఇదే ఒక కుక్క ప్రొడక్ట్, చాలా తక్కువ టైం ఇచ్చారు. మన శరీరంలో మన రక్తంలో 83% నీళ్ళే ఉంటాయి. ఆ 83% నీళ్ళు ఏ నీళ్ళు తాగాలి? ఒకటి ప్రాణంతో ఉన్న నీరు అయితేనో ఓఆర్పి ఉండాలి. రెండోది స్థాయి, షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, క్యాన్సర్ కానీ, మోకాల నొప్పులు కానీ, ఇవన్నీ కూడా ఏంది డిస్ఆర్డర్, అంటే ఆర్డర్లో పనిచేయకపోవడము. సో ఆ పిహెచ్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మనకు ఈ రోజున డిస్ఆర్డర్లు వస్తున్నాయి. సో షుగర్ ప్యాంక్రియాసిస్ 8.3 పిహెచ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది రావడం వల్ల షుగర్ కూడా బ్యాలెన్సింగ్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంది. బోన్స్ ప్రాబ్లం ఉన్న యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతుంది. జస్ట్ కుకో నేను రెగ్యులర్గా కార్లో క్యారీ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.